హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. భారతదేశ ఆర్థిక అంశాలు. ఏ, సాధారణంగా స్వచ్ఛందమైన రుణం. బి, ఆస్తుల నిర్మాణానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి, పరిశ్రమల స్థాపనకు చేసే రుణం. సి, యుద్ధ అవసరాలకు, ఆరోగ్య, విద్య, సాంఘిక సంక్షేమమునకు చేసే రుణం. డి, పబ్లిక్ పార్కులు, మ్యూజియంలు మొదలైన వాటికి చేసే రుణం. మరి రుణాలు చూసినట్లయితే, ఒకటి అనుత్పాదక రుణం, రెండు ఉత్పాదక రుణం, మూడు విదేశీ రుణం, నాలుగు నిశ్చేష్టిత రుణం. మరి జతపరచుదామండి వీటిని. సాధారణంగా స్వచ్ఛందమైనటువంటి రుణం ఏది అని అంటే విదేశీ రుణం. నెక్స్ట్ ఆస్తుల నిర్మాణానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి, పరిశ్రమల స్థాపనకు చేసేటువంటి రుణము ఉత్పాదక రుణం. యుద్ధ అవసరాలకు, ఆరోగ్య, విద్య, సాంఘిక సంక్షేమానికి చేసేటువంటి రుణము అనుత్పాదక రుణం. పబ్లిక్ పార్కులు, మ్యూజియంలు మొదలైన వాటికి చేసేటువంటి రుణము నిశ్చేష్టిత రుణం. A3, B2, C1, D4. ఆన్సర్ 3 అండి. విదేశీ రుణం అనేది స్వచ్ఛందమైనటువంటి రుణము. మరి ఆ ఉత్పాదక రుణమని దేని అంటారంటే, ఆస్తుల నిర్మాణానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి, అదేవిధంగా పరిశ్రమలకు స్థాపనకు చేసేటువంటి రుణాన్ని ఉత్పాదక రుణం అంటారు. మరి అదేవిధంగా యుద్ధ అవసరాలకు, తర్వాత ఆరోగ్యం, విద్య, సాంఘిక సంక్షేమానికి చేసేటువంటి రుణాన్ని అనుత్పాదక రుణం అని అంటారు. పబ్లిక్ పార్కులు, మ్యూజియంల కోసం చేసేటువంటి రుణాన్ని నిశ్చేష్టిత రుణము అని అంటారు. మరి ఇండియన్ ఎకానమీలో మీకు అందిస్తున్నటువంటి ఈ లెవెల్2 క్వశ్చన్స్ అనేవి మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇవి అన్ని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయి, కాబట్టి వీటిని మీరు యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా రిఫర్ చేయండి. ఈ లెవెల్2 క్వశ్చన్స్ అనేటివి మన సక్సెస్ సీక్రెట్ ద్వారానే మొట్టమొదటిసారిగా అందించడం జరుగుతుంది. వీటిని మీరు ఫాలో అవుతూ ఉండడం వల్ల ఒకవేళ ఎగ్జామ్లో లెవెల్1 క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని తప్పక మీరు యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా రిఫర్ చేయండి. మరీ ముఖ్యంగా ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్నల సరళి అనేది అయితే మారిందండి. ఇదివరకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ విధంగా మీకు లెవెల్2 క్వశ్చన్స్ అనేటివి, స్టేట్మెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ సక్సెస్ సీక్రెట్ ద్వారా అందించడం జరుగుతుంది. వీటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. ఇవి మీకు తప్పకుండా ఎంతో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.